యహోవాను స్థుతించుడి మన దేవునికి గానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పితం యహోవాయరుషలేమును కట్టువాడు చెదరిన ఇజ్రాయేలీలను పోగు చేయువాడు ఒకసారి బైబిల్ గ్రంథంలో ఈ వచనాలను మనం చూస్తే మన దేవుణ్ణి స్థుతించడం మంచి కార్యం ప్రత్యేకంగా ఈ దినాల్లో ఎవరు ప్రభువుని స్థుతించడం కోసం ఎక్కువ సమయాన్ని మీరు కేటాయిస్తారో స్థుతించేటువంటి వారి మీద హెచ్చించేటువంటి వారి మీద ఈరోజు నేను చెప్తున్నాను యు ఆర్ గివింగ్ అట్మోస్ట్ ప్రయారిటీ టు గాడ్ ప్రభువుకి మీరు ప్రాధాన్యతనిస్తున్నారు కనుక ఆయన అన్నాడు మొదట నాకు ప్రయారిటీ ఇవ్వండి నా నీతిని రాజ్యాన్ని మీరు వెదకండి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి ఏవన్నీ కరోనా అంటుకుంటుందేమో అనే భయం నుండి ఆయనే కాపాడుకుంటాడు ఏదైనా ఉద్యోగానికి నష్టం వస్తుందేమో అనే భయం నుండి ఆయనే కాపాడుకుంటాడు మీకు కావలసినవన్నీ నాకు తెలుసు వాటన్నిటిని నేను నీకు ఇస్తానంటున్నాడు నువ్వు నేను చేయాల్సిన పని ఏమిటంటే ఆయన చెప్పినటువంటి పని ఆయనకు ప్రాధాన్యతను ఆయన నీతికి రాజ్యానికి మనం ఇవ్వడం చేత అయితే మనకు కావలసిన వాటిని చూసుకోవడం ఆయన చేత యహోవాను స్థుతించుట మంచిది ఇది మంచి కార్యం మంచి పని మంచి సమయం కాబట్టి ప్రభువును మనం ఖచ్చితంగా ఆ విధంగా మనం స్థుతిద్దాం దేవునికి స్తోత్రం రెండో మాట పరిచయం చేస్తున్నాడు ఆయన ఎవరంటే యరుషులేమును కట్టువాడు మందిరాన్ని కట్టేవాడైనా ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టేవాడైనా మీ గృహాలను కట్టేవాడైనా మీ జీవితాల్ని కట్టేవాడైనా మీ యొక్క పరిస్థితుల్ని కట్టేవాడైనా ఆయన ఎవరు అనంటే ఆ కన్స్ట్రక్ట్స్ ఆయన కట్టిస్తాడు నిర్మిస్తాడు ఆయనకున్నటువంటి శక్తిలో ఒక సామర్థ్యం ఏమిటి అని అంటే నిర్మించే సామర్థ్యం చెప్పండి నన్ను నిర్మిస్తాడు నా ఇంటిని నిర్మిస్తాడు నా ఆత్మను నిర్మిస్తాడు నా పరిస్థితులను నిర్మిస్తాడు దేవునికి స్తోత్రం నా మందిరాన్ని నిర్మిస్తాడు ఆయన నిర్మించే దేవుడు కట్టించే దేవుడు నెక్స్ట్ మూడో మాటను ఆయన పరిచయం చేస్తున్నాడు ఆయన బాగు చేయు దేవుడు గుండె చెదిరిన వారిని ఏం చేయు దేవుడు చేయు దేవుడు రెండవది గాయాలను కట్టే దేవుడు టు జీసస్ మనం ఎవరిని స్థుతిస్తున్నామో తెలుసా ఒకటి కట్టేవాణ్ణి రెండవది బాగు చేసేవాణ్ణి స్వస్థపరిచేవాణ్ణి మనం ఏం చేస్తున్నాం ఆరాధం ఈరోజు పరిశుధాత్మ దేవుని ప్రేరణ ద్వారా ఈ మాటను నేను మీకు బోధించాలి అనుకుంటున్నాను గుండె చెదరిన వారిని గుండె చెదరడం అంటే ఏమిటి ఎవరి గుండె చెదురుతుంది గుండె చెదరని పోవడం అంటే అర్థం ఏమిటి ధైర్యాన్ని కోల్పోవడం ధైర్యం చెడిపోవడం ఆధారాలను కోల్పోవడం నిరీక్షణని వదులుకోవడం ఆలోచనలు రాక చిందర అయిపోయినటువంటి జీవితాన్ని కలిగి ఉండడం ఆశలు విఫలమైపోవడం ఎప్పుడు చూసినా కష్టంతో బాధతో దిగులుతో నొప్పితో బాధతో కంటిన్యూ అవడం గుండె పగిలిపోవడం అంటే అదే ఈరోజు ఒక విషయాన్ని మన ప్రభువుని మీకు పరిచయం చేస్తున్నాను ఎవరి గుండె చెదిరినా చెదిరిన గుండెను ఆయన ఏం చేస్తాడు బాగు చేస్తాడు అలలుయ గుండె చెదరడానికి గల కారణం ఏంటి ఒకసారి భౌతికంగా చూసుకుంటే మనకి అన్ని రెండు రెండు పార్ట్లున్న గుండె మాత్రం ఒకటే ఆ గుండె పని చేయటం ప్రారంభించిన దగ్గర నుండి ఏ రోజు ఒక ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకోదు ఒక గంట సేపు రెస్ట్ తీసుకోదు చివరి వరకు కూడా అది అరవై సంవత్సరాలైన డెబ్బై సంవత్సరాలైన ఎనభై సంవత్సరాలైన తొంభై సంవత్సరాలైన నిరంతర రాయం కూడా క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేసే అవయవం మన గుండె ఈ గుండె చదరడం అంటే అర్థం కొన్నిసార్లు మానసిక ఒత్తిళ్లను బట్టి లేకపోతే సమస్యలను బట్టి అనారోగ్యాన్ని బట్టి హార్ట్ అటాక్ అంటాం ఆ గుండె ఏమవుద్దంటే పగిలిపోతుంది దాని నాళాలు పగిలిపోతాయి ఆ బీపీ బ్లడ్ ప్రెషర్ని తట్టుకోలేక ఆ ఆలోచనలు నడిపిస్తున్నటువంటి స్పీడ్ని బ్లడ్ పంపు చేయలేక నాళాలు పగిలిపోతాయి దాన్ని ఏమంటారంటే బ్లడ్ ప్రెషర్ బీపీ అని అంటారు ఈరోజు నేను ప్రకటించే దేవుడు బ్లడ్ ప్రెషర్ని అంటే ఆ ఒత్తిడిని కూడా సమాధానపరచగలిగినటువంటి దేవుడు ఆ ఒత్తిడికి కారణమైన పరిస్థితి ఏదైనా కూడా ఆ ఒత్తిడిని ఆపి సమస్యని క్లియర్ చేసి నీ మనసుకు నెమ్మదినిస్తాడు నీ బీపీని కంట్రోల్ చేస్తాడు అది ఆయన చేయగలిగినటువంటి పని ఈరోజు ఇక్కడ లిటరల్గా చెప్పినటువంటి వాక్యాన్ని ఇక్కడ భక్తుడు ఈ యొక్క మాటను రాయడంలో ఉన్న అర్థాన్ని చెప్తున్నాను గుండె చెదరిన వారు అంటే ఎవరంటే ఆశలు విఫలమైపోయినవారు అనుకున్నది జరగక వాళ్ళ జీవితాల్లో నష్టాన్ని చూసిన వారు కష్టాలు అనుభవిస్తున్నవారు నిరీక్షణ కంప్లీట్గా కోల్పోయినవారు ఏ విధమైన ఆలోచన కూడా వారు మనసుకు గోచరించిన వారు రేపు పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన కలిగిన వారు ఏం జరుగుతుందో తెలియదు అనే భయాందోళనతో గజగచ గచగజ వణుకుతున్న వారిని గుండె వారు అని భయపడుతున్నవారు మరి రోజు ఈ కరోనా యొక్క ఎఫెక్ట్ ద్వారా ఒకవేళ ఈ వాక్యాన్ని చూస్తున్న మీలో ఈ విధమైన ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉండొచ్చు ఈ కరోనా మనుషుల ప్రాణాలని తీయడం మాత్రమే కాదు ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టింది ఆర్థిక వ్యవస్థ అంటే ఈరోజు అన్ని షట్ డౌన్ ఒక ప్రావిజన్ స్టోర్స్ తప్ప మిగిలిన వ్యాపారాలన్నీ కూడా మూసివేయబడినాయి ఎన్ని వేల రూపాయలకు వాళ్ళు అడ్డుకు తీసుకున్నారో ఈ నెల అవ్వడమే ఎంతమంది లోన్లకు ఈఎంఐలు కట్టుకోవాలో ఎంతమంది ఈ విధంగా వాళ్ళ డబ్బును వాళ్ళు రెంట్స్కి పే చేయాలో అద్దెలకు పే చేయాలో ఈ విధంగా వారు రేపు ఏం చేయాలి వచ్చే నెల ఏం చేయాలి ఎల్లుండి ఏం చేయాలి రేపు పిల్లల పరిస్థితి ఏమిటి వ్యాపార సంగతి ఏమిటని కంగారు పడిపోతూ గుండెలు అవిసిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు ఉన్నారు స్టాక్ మార్కెట్ కంప్లీట్ డౌన్లోకి వచ్చేసింది ప్రభుత్వం దానికి కావలసిన రాయితీలు ఎందుకు ఇస్తుందో తెలుసా మనుషులు ధైర్యాన్ని తెచ్చుకోవాలని ఒకవేళ ఈఎంఐలు మీరు ఒక మూడు నెలలు కట్టపోయినా పర్వాలేదు బ్యాంకులు మిమ్మల్ని ఏమన్నారో ధైర్యం తెచ్చుకోండి అని ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకొని మనుషులకు చెప్తుంది కారణం ఏమిటంటే ఆర్థిక వ్యవస్థని ఇది కుదేలు చేసేస్తుంది దీన్ని బట్టి వ్యాపారస్తులు గుండెలు అవిసిపోతున్నాయి గుండెలు పగిలిపోతున్నాయి ఈ రోజులు చెదిరిపోతున్నాయి గుండెలు వారి ఆశలు విఫలమైపోతున్నాయి ఒక రోజుకి కూలి తెచ్చుకునే కార్మికుడి దగ్గర నుండి ఎఫెక్ట్ అవుతున్నారు అందరూ ఇళ్లల్లో ఉండడం మొదలు పెట్టారు ఇంకా ఏప్రిల్ పద్నాలుగు వరకు ఉంటుంది అంటున్నారు ఇంకా కొన్ని రోజులు కొనసాగుతుంది అని అంటున్నారు ఇంకా తర్వాత మే నెల వరకు ఇది ఉంటుంది అని అంటున్నారు రోజు వారి కూలి చేసుకుని బ్రతికే వాని పరిస్థితి ఏంటి వారి గుండె చదిరిపోలేదా కూలికెళ్లి కూలి లేకపోతే ఈ రోజు తిండి లేదు అనే వాళ్ళ పరిస్థితి ఏంటి మనుషుల మీద ఆధారపడి బ్రతికేటువంటి జీవుల సంగతి ఏంటి పక్షుల సంగతి ఏంటి ఎంత నష్టం భూమి మీద జరగబోతుందో తెలుసా కానీ విశ్వాసంతో ఒక ప్రార్థన చేద్దాం మనం ఎవరము అనంటే మనం ఒక దేవుని ఎందు నమ్మకం ఉంచాం ఆ దేవుడు ఎవరు అనంటే ఇలాంటి పరిస్థితుల్లో గుండె చదిరిపోయిన వారిని చదిరిపోకుండా బాగు చేసే దేవుడు ఆయన ఎట్లా చేసుకుంటాడో మనకు తెలియదు ఆయన ఏం చేస్తాడో మనకు తెలియదు చదిరిపోయిన నీ ఆశల్ని చదిరిపోయిన నీ గుండెని చదిరిపోయిన నీ యొక్క మనస్సుని చదిరిపోయిన నీ యొక్క అంతరంగాన్ని విచ్ఛిన్నమైపోయినటువంటి నీ ఆలోచనల్ని మళ్ళా తిరిగి భయపడద్దు స్టే హోల్డ్ నేను నీకు మేలు చేస్తున్నా పరిస్థితులన్నింటినీ నేను మారుస్తా దాన్ని సముద్రాన్ని నింబలింప చేయమని నేను చెప్తా అని నీ దేవుడు ఏం చేస్తాడో తెలియదు ఆయన ఎవరు అని అంటే ఒక్క రాత్రిలో కూడా కార్యం చేయగలిగింది దేవుడు దేవునికి మహిమ కాక ధైర్యాన్ని తెచ్చుకోండి ప్రభు మీద విశ్వాసం ఉంచండి భయపెట్టే ఆందోళనలు ఎవరుంటే ఈ వాక్యాన్ని మాట్లాడుతూ ప్రభు దగ్గర ప్రార్థన చేయండి రేపు పరిస్థితి ఏమిటి అని ఈ వ్యాపారం సంగతి ఏమిటి అని ఈ వచ్చిన నష్టాన్ని ఎట్లా పూడ్చుకోవాలని అయితే మేము నమ్మిన దేవుడు మా పరిస్థితుల్ని మార్చేవాడని మీ వాక్యాన్ని బట్టి మేము నమ్ముతున్నాం మా కార్యం చేయమని ఈ వాక్యం ద్వారా మనం ప్రార్థించాం